రైతులకు నిరంతరం నీళ్లు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి మరి పెట్టుబడి సాయం ఇచ్చి పండిన ప్రతి గింజను కొనుగోలు ప్రభుత్వమే చేస్తుందని అంత గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంత పెద్ద మనసు ఉన్నటువంటి వ్యాపారం మీద పూర్తిగా అవగాహన ఉండి మరి ప్రజలోపట నిరంతర పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకులు మన స్థానిక శాసనసభ్యులు కూడా అదే విధంగా ఎలవేళ మన అందరి ముందు అన్ని విధాల సహకారం చేస్తారు అంతే కాకుండా మనం నియంత్రిత సాగును కూడా మనం చూసుకున్నాం అదే విధంగా సన్నారకాలు కూడా పెట్టువని ప్రభుత్వం ప్రోత్సహించింది దానికి కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు దాన్ని మనం అందరం దృష్టిలో ఉంచుకొని రైతులం 24 గంటలు ఏ ప్రభుత్వం కూడా ఏలే గత ప్రభుత్వంలో చీకటిగా చూసినాం కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు మనందరం చూసాం సమయానికి ఎరువులు ఇస్తారు నీళ్ళు ఇస్తారు కరెంట్ ఇస్తారు ఇంత మంచి ఆలోచన చేసినటువంటి మన ప్రభుత్వాన్ని 24 గంటలు మనం మనసులో ఉంచుకొని పెట్టుబడి కూడా ఇస్తారు మరి ఇన్ని రకాల సదుపాయం చేసినప్పుడు మనందరం రైతులందరం కలిసికట్టుగా ఉండి మరి ఇక్కడ కొనుగోలు సెంటర్ కూడా సహకరించి మరి ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది కాబట్టి మరి దానికి అందరూ గ్రామస్తులందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రైతులు అధికంగా పంట వచ్చిన తర్వాత సంజయన గారు ఇక్కడ డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు చేయాలి ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు రైతులు ముఖ్యంగా ప్రజలందరూ కాకుండా రైతులకు ఎవరికైతే హోటాకు ఉంటదో వాళ్ళందరూ ఎన్నుకున్న వాళ్ళే ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్ లేరు వాళ్ళ ద్వారా డిసిఎంఎస్ ఈ విధంగా ప్రజలు ఎన్నుకున్న సొసైటీ ద్వారానే మనం ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకంటే ఐకేపీ సెంటర్ కూడా లక్ష్మీపూర్లో ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఎక్కడ కూడా ఏ గింజ కూడా రైతుకి ఇబ్బంది కలగకుండా ప్రతి గింజను కూడా పంపే విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఇక్కడ అందరూ కూడా పరస్పరం సహకరించుకుంటూ మీ వడ్లు లక్ష్మీపూర్లో ఏం చేసినా కూడా ఆందోళనకు దిగితే ఏమొస్తుందంటే మన లక్ష్మీపూర్ వడ్లు పోకుండా ఇక్కడే ఉండిపోతాయి రైతులు అంత కష్టపడి ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాలలో తీసుకొస్తే మీ స్వలాభం కోసం మీరు ఇక్కడ ఆందోళనలు చేపడితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది మేము ఆ విధంగా నష్టం జరగకుండా ఈరోజు డిసిఎంఎస్ ద్వారా ఐకేపీ ద్వారా అన్ని కొనుగోలు సెంటర్లు కూడా ప్రారంభించి లక్ష్మీపూర్లో ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా కూడా మన సంజయన గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా కూడా అవసరం ఉంటే ఈ పక్కకే జాప్తాపూర్లో కూడా మనం మొక్కలు కూడా పోసుకోవచ్చు వడ్లు పోసుకోవచ్చు అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ పండితే మనం ప్రభుత్వం ద్వారా అన్ని ఏర్పాట్లు చేసినాం ఎవరు ఎన్ని ఆందోళనకు దిగినా కూడా వాళ్ళ స్వలాభం కోసమే అని చెప్పేసి రైతన్నలు మరీ మరీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ స్వలాభం కోసమే మాత్రమే అని మరీ మరీ మీడియా ద్వారా జైత్యాలు ప్రజలకు తెలియజేస్తున్నాం రైతు సంఘాలని మన సంజయన గారికి నిన్న కూడా జాప్తాపూర్ కావచ్చు ఇంకా అనేక గ్రామాలలో కూడా మాకు కూడా రైతు సంఘం ద్వారా మాకు కూడా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలి మేము కూడా అమ్ముకుంటాం మేము కూడా కొనుగోలు చేసి అమ్ముతామన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఉంది క్రమశిక్షణమైన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇటు ఐకేపీ ఇటు ప్యాక్స్ సెంటర్ల ద్వారా మేమే ప్రభుత్వం ఇప్పుడు ఎంఎస్వి ద్వారా నిర్ణయించి సన్నపట్లు పెట్టమన్నారు అంతకు మించి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి తప్పకుండా 100-150 ఇచ్చి మేము కొంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అయినా కూడా కొంతమంది పెద్దలు నాయకులు ఏం చేస్తారంటే ఇంకా సన్నపట్లకు ధర వేయించాలంటే పత్రికలలో మీడియాలలో మొన్ననే ముఖ్యమంత్రి గారు రైతు వేదిక ప్రారంభోత్సవంలో చెప్పడం జరిగింది చెప్పకుండా చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు చెప్పినారు అంటే వాళ్ళకి రైతుకు తప్పకుండా లాభం చేకూరే విధంగానే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు చూసా మరి చూడగానా ప్రజలను తప్పుదోవ పట్టించడమా రైతన్నలందరినీ కూడా వాళ్ళు కష్టపడి పోసుకున్నారు మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం వీళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి ఆందోళన దిగి తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు అందరూ కూడా ఈ యొక్క సెంటర్లను మీరు ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొంటుంది ఎలాంటి ఆందోళన పడకుండా రైతన్నలందరూ కూడా ఎటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ యొక్క సెంటర్ ద్వారా మీరు వినియోగించుకొని రైతన్నలందరూ కూడా
సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ధ్యేయం కాబట్టి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి చెప్పాలంటే ఈ రోజు రైతులకు చి మా స్వగ్రామంలో చూస్తా ఉంటే రైతు 12 గంటలకు కరెంట్ పెట్టబోయేది మేము కూడా అప్పుడు చదువుకునేటప్పుడు మా నాన్న ఎప్పుడు లేసి కరెంట్ పెట్టబోతాడో ఆ టైం కు నేను లేసి మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంటే ప్రిపేర్ అయ్యే పరిస్థితి అంటే ఇంట్లో కరెంట్ ఉండేది పొలాలకు అక్కడ కరెంట్ ఉండేది కాదు మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు చదువుకొని అప్పుడు వడుకునే ఆ విధంగా ఆ సమయ కేంద్ర పాలనలో గత పరిపాలన ఉండే కానీ ఇప్పుడు మంచిగా ఇటు విద్యార్థులు రైతన్నలు కూడా ప్రశాంతంగా 24 గంటల కరెంట్ ఇస్తుంది ఏ మడి కూడా ఎండిపోకుండా అందరూ కూడా రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారు ఇటు రైతుల కోసం అన్ని వర్గాల కోసం కులాల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఎవరైతే ఆందోళన దిగుతున్నారో వాళ్ళు కూడా రైతు బంధు అనేక పథకాలు పొందుతున్నారు లబ్ధి పొందుతూ చేసే వాళ్ళ కాలెల్ల కట్టబెట్టినట్టు ఉంది ఇది కాబట్టి అందరూ కూడా రైతన్నలు మోసపోవద్దు వారి చేసిన ఎన్ని ఆందోళనకైనా కూడా మీరు పట్టించుకోవద్దు మీకు ఏదున్నా కూడా జైత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న గారు ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా లక్ష్మీపూర్ గ్రామస్తులకు సంజయ్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు జైత్యాల ముఖ్యంగా లక్ష్మీపూర్ మా అమ్మమ్మ ఊరిది చాలా మంది బంధువులు ఇక్కడ ఉన్నారు రెగ్యులర్ గా ఇక్కడ యాక్టివిటీస్ కూడా జనరల్ గా చూస్తూ ఉంటాం కానీ ఒక విషయం మనందరం కూడా ఆలోచించుకోవాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాల రైతుల తలరాతలు మారినాయని చెప్పి ఒక రసంగా చెప్పొచ్చు ఎందుకంటే గతంలో ఏ ఒక్క లబ్ధి కూడా ప్రభుత్వం ద్వారా పొందనటువంటి వర్గాలు ఇవాళ అనేక రకాలుగా లబ్ధి పొందుతా ఉన్నాం ముఖ్యంగా రైతులకు సంబంధించి 60-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం అవుతా ఉన్నాయి ముఖ్యంగా మనకు సాగునీరు అనేది మనం చూద్దాం ఉన్నాం ఇంతకుముందు 4-5 ఊర్లోలు పోయి కొట్లాడుకొని కెనాల్ దగ్గర వండి అక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు గ్రామస్తులు రైతులు అందరూ పోయి మాకు ముందు నీళ్ళు కావాలి మాకు ముందు నీళ్ళు కావాలి మేము ఇక్కడ గండి పెడతాము వాళ్ళు గండి పెడితే కొట్లాట ఆ సందర్భాలు చూసినటువంటి వాళ్ళం ఇవాళ చాలా మంది రైతులు ముందు కెనాల్ బంద్ చేయరు సార్ అని చెప్పి అడిగే పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది మీ అందరికీ తెలుసు మీరు జగిత్యాల పక్కకు ఉన్నటువంటి వాళ్ళు ఇదే జీవన్ రెడ్డి గారు మినిస్టర్ గా చాలా రోజులు ఉన్నారు ఇక్కడ జగిత్యాల సాగునీటికి కావాల్సిన నీళ్ళు అవసరం ఉంటే ఆ ధర్మచెరువు నింపుకోవడానికి ధర్మసార చెరువు నింపుకోవడానికి ఇదే మన ఎస్ఆర్ఎస్పి కెనాల్ కు అడ్డంగా ఇసుక బస్తాలు వేసి ఆ నీళ్లు మలకపోయేది ఒక 40-50 రోజులు తాగునీరు కావాలంటే ఎస్ఆర్ఎస్పికి వెళ్ళి వదులుకొని లాస్ట్ డెడ్ స్టోరేజ్ 5 TMCలు ఉన్నప్పుడు నీళ్లు తాగునీళ్ళు కావాలి అల్లాడిపోతుందంటే అది మలుపుకొని అక్కడ తీసుకుపోయేది ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ఎక్కడ చూసినా కానీ నీటి కరువు అనేది కనిపిస్తలేదు మనకు ఈ 4-5 సంవత్సరాల నుంచి అసలు ఇప్పుడు మా దగ్గర అయితే చెప్తున్నారు మీ దగ్గర అంటారో లేదో తెలియదు కానీ మా దగ్గర అయితే కెనాల్ బంద్ చేయించారు సార్ మొదలు అంత ఉగిపడతాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఇదొక చరిత్ర రైతుకు కావాల్సింది ఏంది నీళ్లు మనం అసలు కథలో కూడా ఊహించుకోలేదు అప్పుడు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు ఉన్నారు కారడ్డం పెట్టి నీళ్లు వారిస్తున్నారు ఇవాళ పారితి చూపిస్తారు మనకు ప్రాజెక్టులు కట్టి ఇది ఒక అతిపెద్ద అచీవ్మెంట్ ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది రైతులకు కావాల్సిన దాంట్లో 90% పూర్తయింది మరి సమస్యలు మొత్తం పోతాయా అంటే పోవు మనిషి బతికున్నంత కాలం సమస్యలు ఉంటాయి ఏదో ఒక సమస్య వస్తేనే ఉంటుంది పూర్తి 100% మనం దేవుళం కాదు చేయడానికి ఇంకోటి కాదు కావాల్సినటువంటి రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు అందిస్తాను కావాల్సినటువంటి సాగునీరు సప్లై చేస్తాను కావాల్సినంత కరెంట్ ఇస్తాను తర్వాత పురుగుల మందులు కానీ తర్వాత ఎరువులు కానీ ఇంతకుముందు కల్తీ వ్యాపారాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు ఉక్కు పాదంతో అనిచేసారు ఇవాళ గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఇక్కడ లక్ష్మీపూర్లో అయితే 2 ఒకటి ఐకేపీది ఒకటి డిసిఎంఎస్ది కాబట్టి రైతులకు ఎంత చేయాలో అంత చేస్తారు ఇంకా కూడా ముంగట ఇప్పుడు రైతు సంఘాలు కానీ వీలుగా వీలు చేయాల్సి ఏంటంటే ఈ కొనుగోలుల కమిషన్లు కాదు మనకు కావాల్సినవి మీరే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి ఓ రైస్ మిల్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అన్ని ధాన్యం మనమే కొంటే రైస్ మిల్ దగ్గర పోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మనం చేయాల్సినవి అవి చేయకూడని ఇవి మనం చేయకూడని వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అసలుకే నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ చాలా మంది అంటారు కొంతమంది మన స్లోగన్లు వింటాను రైతు బంధు వద్దు మద్దతు ధర ముద్దు అని చెప్పి ఇవాళ ఎకరాన 20 క్వింటాలు యావరేజ్ పండుతాయి అనుకుంటే
मुख्यमंत्री गारु 5000 रूपये डैरेक्ट रैतु अकौंट अंत 250 रूपये पंट पंक मुदे बोनस इच्छा కాబట్టి అవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అయినా ముఖ్యమంత్రి గారు పూర్తిగా రైతు కేంద్రంగా పరిపాలించేటువంటి పాలన ఇది. మనం స్పష్టంగా అన్నిటిలో కూడా కేవలం రైతుల కేంద్రంగానే, ఎందుకంటే ఈ నిరుద్యోగ సమస్య గాని ఇంకోటి గాని వేల పరిగ్రహాల భూమి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఎకనోకడ పని చేసేటువంటి పరిస్థితి పోవాలి. అందరికీ 80% మంది రైతులమే ఈ రాష్ట్రంలో కాబట్టి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాబట్టి రైతు కేంద్రంగా మనం పరిపాలన చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ఒక గొప్ప ఉద్దేశం కొద్ది ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ సంజయన గారు ఉన్న ఒకటే మాట అన్నందుకు, ఇవాళ మక్కల కొనుగోలు కూడా వారి చేతిలో ప్రారంభించుకుంటున్నాం, వారే శాంక్షన్ చేయించారు. ఇవాళ రెండు ఈ కేంద్రాలు కూడా మన ఎమ్మెల్యే గారి కోరిక మేరకే ఇవాళ ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయి ఉపయోగించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ, తర్వాత రైతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ వీళ్ళంతా కూడా చేయాల్సింది ఏంటంటే, ప్రతి రైతు చివరి గింజ వరకు కూడా కొంటామని గవర్నమెంట్ అంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా చిన్న చితిగా ఉంటే మీ స్థాయిలో మీరు పరిష్కరించాలి. మీతోటి కానటువంటి ఎమ్మెల్యే గారు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉంటారు, మీరు చెప్తే ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎక్కడ ఏ రైతుకి ఇబ్బంది ఉన్నా మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే ఏదో రకంగా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇన్ని ఇన్ని ఆప్షన్లు ఇడిచిపెట్టి వాటికనే రోడ్డు మీద కూర్చుంటాము అంటే, రోడ్డు మీద కూర్చుంటే ఏమవుతుంది, ఇలా రైస్ మిల్లు అన్నీ నిండా ఉన్నాయి. కొనుగోలు అనేది ప్రక్రియ, మనం ఒక ఊరే కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి రైతు పంట పండించిండు. ఒకప్పుడు అంటే మన దగ్గరనే ఈ 4-5 ఊర్లలో పంటలు పండుతాండే. ఇవాళ నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, అంటే మనం ఎక్కడైతే కరువు అనుకున్నామో ఆ ప్రాంతంలో కూడా మనకన్నా ఎక్కువ పంటలు పండుతాయి. సడన్ గా ఉత్పత్తి అనేది పెరిగింది కాబట్టి సమస్యలు అనేవి ఉంటాయి. ఆ సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నంగానే రైతులందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ ఊరికి సంబంధించి సంజయన గారు అప్పుడు ఎంపీ మేడం కవిత గారు ఉన్నప్పుడు నాకు తెలిసి జగిత్యాలలో ఫస్ట్ చెరువు ఇదే మీరు జయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు అయినప్పటికీ కూడా 45 లక్షల రూపాయలు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి అడిగినరా, సంజయన ఇంటి దగ్గర వచ్చి ధర్నా చేసిరా, మా చెరువు మంచిగా చేయించమని. ముఖ్యమంత్రి గారు నిర్ణయం అది, ఉన్నటువంటి ప్రతి చెరువును కూడా మంచిగా చేయాలని చెప్పి, చెరువుకు తూము కావాలని చెప్పి చాలా సంవత్సరాలకు వెళ్ళి రైతులు తిరుగుతా ఉంటే ఎస్ఆర్ఎస్పీ అధికారులు చెప్పేది, మంత్రులు ఫోన్ చేసినా వాళ్ళు చెప్పేది, సార్ ఇది ప్రొవిజన్ ఉండని, ఏమైనా దొంగతనం ఉంటే బుంగ పెట్టుకోరని చెప్పి చెప్పేది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ప్రతి చెరువును నింపాలన్నటువంటి ఆలోచన చేస్తారు. ఒకప్పుడు ఏం చేస్తారంటే ఆయకట్టు రైతులకు మాత్రమే నీళ్ళిద్దామందరు, ఇవాళ ఏంది మొదలు చెరువులు నింపినాక తర్వాత ఆయకట్టు రైతులకు ఇస్తామంటారు. కాబట్టి ఇంత గొప్పగా పరిపాలన నడుస్తూ ఉంటే ఇంకా కూడా ప్రభుత్వాన్ని తిడితే నిజంగా కూడా రైతు అనేటువంటి ఎవడు కూడా ఈ ప్రభుత్వాన్ని తిట్టడు. ఈ ప్రభుత్వాన్ని విమర్శించిందంటే వాడు ఖచ్చితంగా రైతు వ్యతిరేకే. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తర్వాత ఇంకా మిగతా పార్టీలు రాజకీయ కోణంలో తిట్టని ఆరోపించని మనకి లేదు. కానీ ఈ ముసుగున ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం అనేది అంతకన్నా మూర్ఖత్వం అనేది ఏది లేదు. ఇంకా ఏమన్నా అవసరం ఉన్నా రైతులకు ఇవన్నీ చేస్తారు కదా, ఇంకా చేయరన్నా చేయడానికి ఇలా ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పరిపాలిస్తారో, స్థానిక నాయకులు తర్వాత ఎమ్మెల్యే గారు కూడా అదే ధోరణిలో ఉంటారు. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడు కూడా అదే కోణంలో ఆలోచన చేస్తారు కాబట్టి ఇంకా మెరుగైన సేవలు ఏం కావాలో అవన్నీ కూడా చేస్తారు. మన సీడ్ ప్లాంట్, ఇవాళ ఆ సీడ్ ప్లాంట్ గిట్ట చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ తోటి లేట్ అయింది, కానీ అది అయిన తర్వాత ఈ 3-4 ఊర్ల రైతుల తలరాతనే మారుతాయి. అంటే మనకు వచ్చేటువంటి దిగుబడి డబుల్ అవుతుంది. ఇవాళ ఎవరింట్లోకి వెళ్ళా కాదు, ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ డబ్బులతోటి నిర్మించేటువంటి సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ అది కూడా తొందరగా కంప్లీట్ కావాలి. ఇక్కడ రైతులందరికీ కూడా లాభం జరగాలని చెప్పి కోరుకుంటూ, వారి కృషి, ఇలా రోడైనా, మూరైనా, కెనాల్ అయినా, చెరువు అయినా, ఏదైనా సంజయన కృషి అది. కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా ఆ భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలి మా రైతులకు సేవ చేయడానికి, తర్వాత వారి సేవలు ఉపయోగించుకునేందుకు ఈ మధ్యవర్తులు ఎవరైతే గిట్టనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మనసులు కూడా మారాలని చెప్పి కోరుకుంటూ, రైతులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటూ, లక్ష్మీపూర్కు మరింత పేరు రావాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడి రైతులు ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి పేర్కొంటూ, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మమ్మల్ని ప్రత్యేకించి ఖచ్చితంగా రావాలని చెప్పి చెప్పినటువంటి సంజయన గారికి, తర్వాత స్థానిక నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు రెండవసారి వారంలో రావడం, మన 4 రోజుల కింద వచ్చి మహిళల ద్వారా నడిచే ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలో కూడా పెద్ద ఎత్తున మా రైతన్నలు, సోదరులు, మహిళలు, అక్క చెల్లెలు అందరూ వచ్చి ఆహ్వానించి స్వాగతించినందుకు
स्थानिक रईतांगमंत विंट अंदर मरोक्कसारी पेर पेरना चेतलेत्ति नमस्कार मित्र श्रीकांत रेड्डी गारु ग्रामंतो अनुबंधम अदे विधंगा मिगता अंदर प्रांत प्रजल तोटी राजकीयालकु राक मुंदु नुंचे एन्नो कुटुंबाल तोटी अनुबंधम काबट्टे अनुकोनि परिस्थितुल्लो अप्पटिकप्पुडु वच्चिना गानी కొంత నాకు సపోర్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డారు తప్ప రాజకీయంగా ఎన్నడూ కూడా దుష్ప్రచారం కానీ ఇలాంటివి జరగలేదు. ఈ లక్ష్మీపూర్ గ్రామంలో తర్వాత ఎంతో ఆప్యాయంగా ఎంతో మంది మా వెంట ఉండి ఇటు పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ విధానాలను ప్రభుత్వం ఏదైతే స్కీములు తీసుకొస్తుందో అది ప్రజల దగ్గర తీసుకోవడానికి చాలా మంది మా నాయకులు పనిచేశారు. మామూలుగా మన ప్రజాప్రతినిధుల పని ఏంటంటే ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉంటాయో అవి ప్రజలకు సరైన రీతిలో అందించినప్పుడు మా ప్రజా ప్రతినిధుల పాత్ర పూర్తవుతుంది. అంతే ఇవాళ మిత్రుడు డిసిఎంఎస్ చైర్మన్ గారు ఉన్నారు. వారి పని మార్కెటింగ్ విధానం ఒకటే కాదు, వడ్లు మక్కలు ఇంకేమైనా అంటే పడాకలు కూడా ఉంటాయి, నేను కూరగాయలు కూడా ఉంటాయి జగిత్యాలని చెప్పాడు హోల్సేల్. నిజం అంటే అది ఉండాలి మనిషి. అట్లనే మా సోదరు జరిపించారు మేము ప్రస్తుతంతో వారి స్థాయిలో వారి జిల్లా స్థాయిలో ఈ రకంగా గ్రామ స్థాయిలో మేము ఒక శాసనసభ్యులుగా మాకు కొద్దిగా మీ అందరి ఆశీర్వాదంతో ఇంకొక మెట్టు మాకు ఒక మెట్టు అధికారం ఎక్కువ ఇచ్చారు. ఏమిచ్చారు మరి? ఇస్తే వట్టి కూర్చుంటున్నావా? మొన్నటి నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోదో ఎవరు ఎక్కడికి వెళ్ళొచ్చి ఏదైనా కొనొచ్చన్నదో ఏదైతే మక్కలు అంతకు ముందు ఉదాహరణ ఒక 1 కోటి రూపాయల మక్కలు కొంటే 50 లక్షలు ట్యాక్స్ కట్టాలి వ్యాపారస్తులు. దాన్ని 50 లక్షలు తీసి పరేసి 15 లక్షలు చేసి మక్కలు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వస్తే అమ్మ విధానం తీసుకొస్తే అదేవిధంగా మిగతా ధాన్యం కానీ ఏదైనా కానీ ఎవరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అనే విధానాన్ని తీసుకొస్తే కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలనే విధానాన్ని తీసుకొస్తే వ్యవసాయ మార్కెట్లు అవసరం లేదనే విధానాన్ని తీసుకొస్తే దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టినో దానికి ఆమోదం తెలిపే దాంట్లో నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు గెలిపించిన మేము చేతులు కట్టుకుని కూర్చోలే అక్కడ. ఇవాళ ఏదైతే వ్యవసాయానికి వ్యతిరేకంగా భారతదేశం మొత్తం కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధానాలు తీసుకున్నదో పూర్తిగా వ్యతిరేకించాం. ఇవాళ 30 లక్షల మీటర్లున్నాయి మన దగ్గర మోటార్లున్నాయి, 10,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఉచిత కరెంటు కోసం ఈ ప్రభుత్వం కడతాం. అంటే ఒక్కొక్కలకు ఒక్కొక్క మోటార్ మీద 3,000 నుంచి 3,500 రూపాయలు ప్రభుత్వం మన కరెంటు బిల్ కడుతుంది ఒక్కొక్క మోటార్కు. ఇవాళ అడిగే రైతులు ఒక 4 మోటార్లు ఉంటే 4,12,000 ప్రభుత్వం కడుతుంది. అంటే ఈ రకంగా 10,000 కోట్ల రూపాయలు ఒక కరెంటు కడతాం. ఇవాళ మన లక్ష్మీపూర్కి వస్తే 716 మంది రైతులకు కలిసి ప్రతి సంవత్సరం 56,00,000 రూపాయలు మన రైతు బంధు ద్వారా ఇస్తాం. 56,00,000 రూపాయలు. మరి ఈ రకంగా ప్రభుత్వం ఒకటొకటి చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో స్కీములు అవన్నీ దాదాపు తెలిసినే. పోయిన సంవత్సరం ఇవాళ ఇక్కడ నుంచి ఒక 20 లక్షల 20,000 క్వింటాల వరిధాన్యం కొన్నాం. అదేవిధంగా మక్కలు కూడా కొన్నాం. మనందరం అర్థం చేసుకోవాలి, మక్కలు కొంటే 854 కోట్లు నష్టం వచ్చింది మార్కెట్. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ వరణ చెబుతాం. అంటే ఇది మనము ఎవరో అడుగుతారో ఇంతకుముందు చెప్పినట్టు ఎవరో కొట్లాడుతున్నారు కాదు. సయాన ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం అంటే ఇష్టం, రైతు లేని లాభం లేదు, రైతు రాజ్యం ఉండాలి, ఎద్దు వ్యవసాయం రైతు వేసిన రాజ్యం బాగుపడదు అనేది వెనకటికి ఉన్నది. కాబట్టి రైతు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటే ఈ ఆలోచన చేశారు. రైతుకు ఎన్ని కష్టాలు పెట్టలేదా, ఇప్పుడే ముచ్చట పెట్టుకుంటూ వచ్చినాం. పెద్ద రైతు ఉంటాడు కావచ్చు, నా అంతర్గా మా రవీందర్రెడ్డి తెలుసు, రవీందర్రెడ్డి కంటే డబల్ వ్యవసాయం ఉన్న రైతు ఉండే పేరు చెప్తే బాగుండదు, మూడంతలు. కానీ సరిగ్గా చూసుకోకపోతే మా రవీందర్రెడ్డి కలిసి నేను మేమంటే కొన్ని చదువుకోలేం కదా. అంటే ఏ స్థాయిలో కష్టపడలే రైతు, ఒక మక్క పేరుడైతే పొద్దున్నాక పిట్టలు కావాలి వారు, తెల్లదాక పందులకు కావాలి వారు, అటేమే కాదు అవన్నీ పోయేస్తే మనం ఎప్పుడైనా మా సురేష్ ఇటువంటి కష్టపడి చేసి పెట్టుకోవాలి. అంతే తప్ప వాటికే రావు ఏసీ కార్లు వేసి అదృష్టం మంచి ఉండి కమర్షియల్ క్రాప్స్ అప్పుడప్పుడు మార్కెట్లో ధర బాగా పెరుగుతాయి. ఇదే కొంచెం అంటే రైతు అనేవాడు కష్టజీవి.
అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ ఈ వ్యవసాయ మీద పెట్టారు. దీనికి కావాల్సిన మౌలిక వసతులు ఏంది? ముందుగా ఏం కావాలి? నీళ్ళు కావాలి. నీళ్ళ కోసం ప్రయత్నం చేశారు. తర్వాత ఏం కావాలి? కరెంటు కావాలి. తర్వాత ఏం కావాలి? మనకు పెట్టుబడి ఇవ్వాలి. మరి ఇచ్చిన సందర్భంలో నిన్నప్పుడు నేను అదే మాట చెప్పి వెళ్తున్నాను. మన దగ్గర పంట చాలా తక్కువ ఉంది. గోదాములు అవసరమే లేకపోవు. ఇళ్ళలో ఇంత భూములలో పోసుకుంటే షావుకారికి తాపకి నమ్ముకుంటే అయిపోవు. ఇవాళ పరిస్థితి వేరే అయిపోయింది. మనం డైరెక్ట్ మార్కెట్లో అమ్ముతున్నాం. ఆ సందర్భంలో చాలా పంట చాలా అంటే చాలా పెరిగింది ఇవాడు. అవన్నీ లెక్కలు కూడా ఉన్నాయి కానీ చెప్పుకుంటూ పోతే చాలా బాధ అవుతుంది. ఒక్క మాట చెప్పాలనా? బాగా రోజు రెచ్చగొడతా ఉంటుంది. నిన్న కూడా ఇటుకల కడ పోయేదో రెచ్చగొడతా వచ్చిండే. వాళ్ళు మంత్రి ఉన్నప్పుడు ఐదేళ్లలో ఎంత పంట పడిందో ఒక్క సంవత్సరంలో కానీ పట్టుకోవడం పోయా. ఒక్క సంవత్సరం కాకలు లెక్క తీవడది కాదంటే ఎక్కడంటే అక్కడ దాని జవాబు చర్చ సవాల్. వాళ్ళు ఐదేళ్లలో ఎన్ని పట్లు కొన్నారో మాటలు చెప్పుడు కాదు. ఒక్క సంవత్సరంలో కానీ పట్లు ప్రభుత్వం కొన్నది. అన్ని డబ్బులు మనం ఇవ్వడం జరిగింది. ఏమంటే ఏడే కొన్నా మీరు అప్పుడు ఉద్యమం చేసుంటారు కదా 2004 నుంచి 2009 ఐదేళ్లలో ఎన్ని కొన్నా అంతకంటే ఎక్కువ పెట్టలేమా? లెక్కలు ఉంటాయి. సో ఈ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మరి పంటలు వచ్చినాక అవి ఎక్కడ పెట్టాలి? నువ్వు ఎన్నడన్నా ఇక్కడ తాడేపల్లి కాడ గోదాములు కడుతున్నావు, కర్నూలులో గోదాములు కడుతున్నావు, మా జగిత్యాలకు ఒక 50,000 లారీలు పెట్టే గోదాము కావాలని నేను అడని అడిగినరా వీళ్ళు? ఎక్కడ పెద్ద పెద్ద గోదాములు నిర్మించారు. ఎప్పుడో తాపకుండా రొటీన్ అయ్యే ఇవే. కానీ ఒక 30 ఏళ్లలో కలిసి జగిత్యాలు ఎన్ని గోదాములు కట్టిర్రు? పోయిన 3 ఏళ్లలో కానీ గోదాములు కట్టుకుంది. పోయిన 3 ఏళ్లలో కానీ గోదాములు కట్టుకుంది. రైకల్ ఉండేనా? సరగాపులు ఉండేనా? జగిత్యాల మార్కెట్లు అదనంగా కట్టుకున్నాం. వేర్హౌసింగ్ కార్పొరేషన్ అదనంగా కట్టాం. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నో పథకాలు చాలా గొప్ప రైతుల కోసం చేసుకుంటూ వస్తుంది. మరి ఇంత పెద్ద ఎత్తున ధాన్యం వచ్చినప్పుడు ఆ రైస్ మిల్లు వాళ్ళకు పర్మిషన్ల కాడ చిన్న ప్రాబ్లం లేకుండా అప్లికేషన్ పెడుతుందా టీఎస్ఐ పాస్ కింద? వాళ్ళు ఎవ్వరు ఏ నాయకుని దగ్గరికి కరెంట్ కనెక్షన్ వచ్చే పని లేదు, దేనికి వచ్చే పని లేదు. పడాపడ అయిపోవాలి. 10 రైస్ మిల్లు లేకుండే ఇవాళ 70 రైస్ మిల్లు అని ప్రతి రైస్ మిల్ కాడ 600 లారీలు గోదాం ఉంటుంది. ఇన్ని ఉన్నా కానీ మనకి ఇన్ని ఇబ్బంది అండి. మరి ఇన్ని అవుతా ఉంటే ఈ విషయాన్ని అడిగిన మేము భయపడుతున్నాం. అప్పటికి పంట ఏంది, కథ ఏంది, ఎట్లా పోతుంది, మమ్మల్ని ఎవరు నిలదీస్తారో ఏందో అని మేము భయపడుతున్నాం. వాస్తవం కొన్నిసార్లు ఎందుకంటే భయం అంటే వణుకుడు కాదు కొత్త ఆలోచన ఇది. కానీ ముఖ్యమంత్రి గారు భయపడతలేదు. ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల దేశంలోనే 2 స్థానాన్ని తీసుకొచ్చారు. ఒకప్పుడు ఆంధ్ర అంటే అన్నపూర్ణ, కృష్ణా గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, అక్కడ పంటలు మన దగ్గర ఏమి ఉండే పరిస్థితి కాదు. ఇవాళ ఎక్కడ పోయి వాళ్ళకంటే డబుల్ పంటలు పండిస్తున్నాయి. మనకంటే పెద్ద రాష్ట్రం ఆంధ్ర, మొత్తం సముద్ర తీరణం, మన కృష్ణా గోదావరి నదులన్నీ ఆడికే పోతాయి, ఉన్న కాలువలన్నీ తవ్వుకున్నారు, బ్రహ్మాండమైన భూములు. అయినా కానీ ఇవాళ మనమే ఎక్కువ పంట పండిస్తున్నాం. ఇవాళ ఓన్లీ పంజాబ్ తర్వాత 2వ స్థానంలో. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మొన్న? దాన్ని కూడా తలదాన్ని వెళ్ళిపోవాలని. అంటే రైతులను ప్రోత్సహిస్తున్నారు, ఇంకా కూడా ఎక్కువ పండియాలి. ఇక్కడితో ఆగదు. కానీ ఈ మనం పండిస్తున్న క్రమంలో, ప్రోత్సహిస్తున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు గోదాములు లేవు, రైస్లు లేవు. నేను విజయవాడలో చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ ఉంటుంది తాడేపల్లి కూడా మా ఏరియాలో. ఆ ఏరియాలో కొద్ది కాపులు ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్రెండ్స్ నేను పోయినా ఎవరికి చూసినా మీకు ఏం బిజినెస్ అంటే 4 రైస్ మిల్లు. ఒకటి కాదు, 2 కాదు, అన్ని చెప్పాల కాడ చూసినట్టే. మన దగ్గర ఉన్నట్టు కాదు కొల పిల్లకాడ ఒకటి, తక్కల పిల్లకాడ ఒకటి కాదు, కట్టిందంటే 4 రైస్ మిల్లు, 4 గోదాములు. కాస్ట్లీ జాగాలు అయినా కానీ 20 ఎకరాలలో ఒకటి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి. ఎటు చూసినా ఉనికరే, ఎటు చూసినా కత్తరే. మరి మన దగ్గర ఉండేనా? ఆ మౌలిక సదుపాయాలు ఏమైనా పెట్టిరా? గవే పెద్ద పిల్లకాడ రైస్ మిల్లు సుల్తానాబాద్ పోవాలి. వాటి మీకే తెలుసు. మరి వాటిలో సుల్తానాబాద్ పోతున్నాయి, పెద్ద పిల్లలు పోతున్నాయి, మన దగ్గర కూడా తీసుకోవాలి అని వ్యాపారస్తులు ప్రోత్సహించడం కానీ ఎక్కడన్నా పెట్టుబడులు ఎట్లయితే కేటీఆర్ గారు చెప్పారు అమెజాన్ కంపెనీని వాటికి వచ్చారు 20,000 కోట్లు ఉపాధి వస్తుంది, మరి తీసుకురావాలని ఆలోచన చేసిండ్రా. ఇవాళ మనకు జగిత్యాల జిల్లాకు 70 రైస్ మిల్లు అంటే ఒక్కొక్క రైస్ మిల్ ఆపరేటర్లు, వర్కర్లు, రాసేటోడు, మోసేటోడు కలిపితే రైస్ మిల్కి ఒక 100 మంది అవసరం పడుతుంది. ఆనాడు రైస్ మిల్ పెడితే వాడు చుట్టుపోడారా? కరెంటే దిక్కులేదు కదా, వాడే మిగిలారు. కింద మీద ఇళ్ళ దండి కొట్టాలని ఆలోచించడే. ఇవాళ అదే రైస్ మిల్ 3 షిఫ్ట్లు ఆగకుండా వాడు సర్వీసింగ్ చేసుకుంటాం కూడా టైం దొరకలేదు, మొత్తుకుంటున్నారు. ఆయిల్ చేంజ్ చేసుకుంటాం కూడా టైం దొరకలేదు. మీద పోయి తహసీల్దారులు కూర్చున్నారు,
ఒక్కొక్క రైస్ మిల్కు ఒక్కొక్క అధికారం కూర్చున్నాడు. ఏమై బిజెవియు వడ్లు అభ్యం బిజెవియు జల్లి పంపాలి, పంపితే మళ్ళీ మళ్ళీ పైసలు వస్తాయి. ఇవాళ రైతన్నల ఆలోచన చేయాలి. ఇంత పెద్ద ఎత్తున తీసుకుంటే ప్రభుత్వం మన అకౌంట్లో వారం 10 రోజులు డబ్బులు వేసింది, కానీ ప్రభుత్వానికి ఇంకా తిరిగి రాలే. రోజుకు 4000 కోట్ల రూపాయల మిత్తి పడుతుంది, 19811 కోట్ల రూపాయల వడ్లు కొట్టి అవన్నీ కూడా మనం బియ్యం పట్టించి ఇస్తే కేంద్ర ప్రభుత్వం గప్పుడు కదా మళ్ళా బియ్యంకు పైసలు ఇచ్చేది. ఎఫ్సిఐ ఆ ఎఫ్సిఐ 116 వంకలు పెడితే రైస్ మిల్ వాడు మాకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు. ఇంత మచ్చుట కొంటా అంటలేరు, సతాయిస్తున్నాడు అధికారి. ఉమ్మడి జిల్లాలో మేము బంద్ పెడతామని చెప్పి మొదలుపెట్టాం, మళ్ళీ వాళ్ళతో చర్చలు. అంటే ఈ రకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పంజాబ్ను కూడా దాటాలి అనే స్థాయికి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అంటే వారి లోపల అంత సంకల్పం ఉంది. ఆనాడు 1 కోటి ఎకరాల మాగాని చేస్తామన్నాడు మా శ్రీకాంత్ రెడ్డి అసంటోలో, ఇంకెవరో టీఆర్ఎస్ పార్టీలో చేరింది. అప్పుడు అనుకున్నారు ఏడికలు వస్తుందే అన్నారు. కొందరు దోస్తులు ఉంది, ఈయన కేసీఆర్ నీళ్లు అంటారు, హైదరాబాద్ ఆంధ్ర దోస్తులు ఉంటారు కదా, వాళ్ళ ఆంధ్ర భాష పల్లం పెట్టుకుంటే అనుభవతాయి నీళ్లు, మరి డౌన్ ఉంది మాకు అత్తది ఎట్లా అవుతుంది అన్నారు. ఎట్లా ఆపిండా కాళేశ్వరం కాడ నీళ్ళు ఎటుపోతాయి, పడవాడికి వెళ్ళి తూర్పు పోతాయి, కరెక్టే. కానీ ఇప్పుడు ఎటు పంపుతాడు, తూర్పుకి వెళ్ళి పడవాడికి పంపితే, మీ లక్ష్మీపూర్లో రాఘోజుపేటల ఒడ్డాడల వెంకట్రావుపేటల రాంపురంల అంతరగం కాడ మద్దుట్ల పోతారని చుట్టాలన్నారు కావచ్చు. ఒక్కనాటి పరిస్థితి ఏంది, తాగే నీళ్ళు లేవు, పంటలకు నీళ్ళు లేవు. ఇప్పుడు ఇలా వరద కాలం అంతా ఆడ పెద్ద గోదావరి అయితే చిన్న గోదావరి కనబడుతుంది. ఎస్ఆర్ఎస్పీ కంటే పెద్దగా అప్పుడు దాగి పాడేస్తే బండలు తప్ప ఏం లేకుండా, ఇప్పుడు బండలు కనబడతలేవు. ఎటు చూసినా నీళ్ళే, ఆ నీళ్ళు అన్నీ ఉగిబట్టి ఒక్క రకంగా చెప్పాలంటే డ్రిప్ పైపులు చుట్టి పక్కకు పెడుతున్నారు. మొన్న మా జడ్పీ చైర్మన్ గారు మేము ఇద్దరం అంతర్గామకు పోయినాం చేపలు వేయడానికి. పోయేటప్పుడు మా అంతర్గామలు మా గౌడన్నలు చాలా మంచిగా ఈత చెట్లు డ్రిప్ ఇరిగేషన్ పెట్టింది, ఎక్కడ కూడా పెట్టలే. పెట్టినాక దానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఏ ప్రభుత్వ సపోర్ట్ రాలే. ఇది మన ప్రభుత్వం రాగానే నారదాస్ లక్ష్మణరావు గారిని అడిగి 6 లక్షల రూపాయలు ఇప్పించిన. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మా చైర్మన్ గారు సయాన కల్లారా చూశారు, డ్రిప్ పైపులు తీసేసాడు కాదు, ఆ ఉగివాటిన నీళ్ళను కాలువలు వేసి పక్కన తోసేసి. అంటే ఆ స్థాయిలో అటువంటి చెరువు కడ ఇలా నీళ్ళు వచ్చినాయి. ఇది మన ముఖ్యమంత్రి గారు చేసిన ఒక్కొక్క. ఇక స్థానికంగా వస్తే ఒక్క విషయం, నేను మీడియా ద్వారా ఇక్కడ రైతన్నలు అందరూ ఉన్నారు, లక్ష్మీపూర్ పరస్పర సహకార సంఘాన్ని మీరు ఏదైతే స్థాపించుకున్నారో, పరస్పర సహకార సంఘం అంటేనే మనకు మనం కలిసి చేసుకునేది సభ్యులు. ఎట్లయితే ములకనూరే కానీ కరీంనగర్ డైరీ కానీ పొద్దుగా లేతే ప్రభుత్వం తీకు చూస్తుంది కాదు, ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దానికి అప్పుడప్పుడు ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఉంటే అట్లా చేస్తాం సపోర్ట్. ఇప్పుడు మాది రోటరీ క్లబ్ అని ఉంటుంది, మేము ఏదో క్యాంపులు చేస్తాం. ఆ రోటరీ క్లబ్ అంటేనే పొద్దుగా ప్రైవేట్, మేమంతా కొంతమంది మనిషికి పైసలు వేసుకొని సాయం చేయడానికి. అప్పుడప్పుడు ప్రభుత్వం కొన్ని స్కీములు వచ్చినప్పుడు మాకు కూడా ఇస్తుంది, ఇది జయించే 4 పైసలు ఇస్తామని చెప్పేప్పుడు. అంతే తప్ప ఓ కేసు ఇయ్యది ఎట్లు ఇస్తుంది, నీ భాగస్వామ్యం ఎంత మా భాగస్వామ్యం ఎంత, ఎప్పుడైనా కల్లాపరేషన్ ఇస్తావు 1000 రూపాయలు ఇస్తావు, నా ఆశ ఉంటుంది అద్దుపోతుంది అని చెప్పి ఓసారి తీసుకుందో ఓసారి తీసుకునే తీసుకోపో. అది ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. అదేవిధంగా ఈ పరస్పర వ్యవసాయ సహకార సంఘం పెట్టినప్పుడు అన్ని విధాలుగా నేను కూడా వచ్చిన, మనం కూడా మరి రైతులు ఇంత ఉత్సాహంగా ఉన్నారు, ప్రభుత్వంలో నాకు కూడా భాగస్వామ్యం ఉన్నారు అని ఇంటనే ఆలోచన వచ్చింది. నన్ను వాళ్ళని అడిగిందా సీట్ ప్రాసింపుల్ అయితే అసలు ఆలోచన వచ్చిందా, అసలు మొత్తం నియోజకవర్గాలు వాళ్ళని అడిగిన, అరే మరి మన రైతులు ఇంత ఉత్సాహంగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న వేస్తే ఎంత అవుతుందో ఎంత పోతుందో, పెద్ద ఎత్తున పెడితే తమ్ముడు చెప్పినట్టు ఇక్కడ సీడు మన వాళ్ళు తీసుకుంటే మనకు బ్రహ్మాండంగా లాభం వస్తాయనే ఆలోచనతో గౌరవ ఎంపీ గారికి వస్తాను నిజామాబాద్ పోతున్నాం, పోతూ చెప్పిన. మరి బాన్సవాడలు వేసిన నిర్మల్ వేసిన మనం ఎందుకు వేసుకోవద్దు, మనకు ఒకటి మా లక్ష్మీపూర్లో రైతులు బాగా ఉత్సాహంగా ఉన్నారు, అక్కడ స్థలం కూడా ఉన్నది అనగానే అప్పుడు ఎంక్వైరీ చేసిన ఇది స్థలం అప్పుడున్న అధికారులు ఇది మన రెవెన్యూ అని చెప్పారు, లేకపోతే ఇక్కడ మన శిలాఫలకం ఇక్కడ లేకపోదాం తప్పుడు సమాచారం ఇచ్చింది. వెంటనే మేడం గారు శాంక్షన్ చేయించడం, తర్వాత ఎలక్షన్లు ముందరికొచ్చడం, కొద్దిగా లేట్ అవ్వడం, ఇక తర్వాత ఎన్ని ఇబ్బందులు మీకు తెలుసు. అయినా కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఏదైనా టెండర్ అయిందంటే ఏకైక సొసైటీ మన సీట్ ప్రాసింగ్ పై ఇక్కడే. అంటే ఈ విధంగా ఎల్లా వేళ ప్రభుత్వంతో ఉంటాం. లక్ష్మీపూర్ వ్యవసాయ పరస్పర వ్యవసాయ సహకార సంఘం అట్లనే ఉంటుంది. కొంతమంది
मीडिया लेकिन वाले दिखे अभी रद्देट एम रद्दे वाले वो मकल वो पाल वन पटाकल वन अभी वेसको वाल लाइसेंस अट्ला अब सामचार दयचे इच्छा वाली पत्र के मित्री रे सारे मम्मी वीरवगार अड़कानी को मैं अला अड़गगा तमड़व मकल को अदे विधा पटल को इवान जी एंटे विषय प्रत्येक मैं ग्राम उट चपेवाले मैं पोली अंदर अद्दाल मैं रईत रईत बिडल इतना व्यवसाय राजकीय अतीत उड़ेवा वाल वाले तप वेरे इकड़ राजकीय दुरदेश को मंदी राजकीय दुरदेश उंटे आ परस्पर सहकार संघा की लाइसेंस को वाल द्वारा एरव पंपड़ विधना पंपड़ अंत टीआरएस पार्टी प्रभुत्तोलो उत्तर रात वाल बिह्यु इज्जेसून रात मरी वाल बाध पानी चुपाले लेद रचा ऊर इन जडी चैरम ऊरा इन्हना अंत लपल मं इतना कमीशन अतुड़े लेदी तप मना सैड के इबंध पेटे आना सर मोदी रोजना कलाटन पड़ता अड़गेद अधिकार मन इपड़ी आना ईना काबी अनवसर तपदार तमें व्यवसाय परस्पर सहकार संघी करी डैरी ऐंटी यानी इलांटी राजकीय अतीत चलवड़ राजेश्वर ना बंधु ऊरूरा एक् नचि ना कोट दजकाल अतीत आने प्रयाणसा होना अवसर उठे राजकीय नायक वस्तार पक्का चुस्कटर का प्रतिदा की राजकीय इला प्रभु इंत गोप पे अडम बैठा मर अदे मकल मन दर मकल वेरे देश तस्कूटे इन मैं माटता वीलू इंत रईत ऐक्य वेदिक नायक पसंद माटा नामेषन ले ओट वाले वाले निजा रईत संघटित चूड़ा चूच्चे नाम प्रजास्वाम्य नामेषन तप लेमेषन ईद वेल ओटल निजर्ग चूच्क मन पद वेल ओटल जीता ऊर ऊर मल्पे नामेषन इंको प्रचार मन नामेषन इला राजकी रैत इबंध प्रभुत् इबंध प्रभुत्त साफी नड़ते प्रजक अंत मंच सौकर्या शांति भद्रता एक्टे आ राज्य मंच शांति भद्रता डिस्टर्बे अभी कष्ट मैं शांति भद्रता विघात कल विधा रोड कुछ रेसुड़ डाउन डोन अभी रकर रईत राज्य ना उ वाला रिकार्डल नड़ी खचिता रईत राज्य नष्ट मे इलांदे उ जिला मोतम पेंशन इला डबू ले वास्तवा प्रपंच भारत देश केंद्र प्रभुत्व 20% माइनस मोर 23% इंका मैं आड़काड़क मन को डबुल अवसर लेवा पोने के लिए भर्त चलते भार्य की वितंत पेंशन इे इनता तपे जो काल इतने कुंट रे काल होते वाल मल विकलांग पेंशन इे कल बड़ा पेंशन इे अटे इलांट स्कीम इंकेना गोर्र आपन आपद गोर्र इपू डबू लेकिन आप तपे उन्ना उन्नपू धरा गोर्रा आपना गीडी कटीर वालको का रईत दापर रूपये मरी रईत राजनीति दीम वेरे अन्नी आप रैत अंत एवर बीद बड़ बल वर्ग पेंशन मन अव्वल वालू इंत सतोष वालों प्रभुत् पे तपक प्रजा आशीस भगवंत दयवल करोना महमारी मल्ल दूर तपक मल्ल आर्थिक व्यवस्था पेरगा मन राष्ट्र मन देश बी दाने कोसम मन रईत सहकार उ प्रार्थिस्ट मुझे जय जय तेलंगाणा।